హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో చికెన్ సూప్ని సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా వేడివేడిగా ఇలా ఘాటుగా సూప్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ చికెన్ సూప్ని సింపుల్ వేలో రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యికి బదులుగా మీరు ఆయిల్నైనా బటర్నైనా వాడుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగును వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగాక ఇందులోకి 3 లేదా 4 పీసెస్ దాకా మీడియం సైజులో ఉండే చికెన్ పీసెస్ని ఇలా బోన్స్తో సహా వేసుకోండి. ఈ చికెన్ సూప్లోకి బోన్స్తో వేస్తేనే ఆ బోన్స్లో ఉండే జ్యూసెస్ అన్నీ కూడా సూప్లోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అనేది 60-70% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా క్యారెట్ ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్ల క్యాబేజీ ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మన ఆప్షనల్, మన ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. 2-3 నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 500 ml వరకు వాటర్ని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసి ఈ వాటర్ని పొంగొచ్చేంత వరకు కూడా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరిగించండి. ఇలా పొంగు రాగానే మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చికెన్ పీసెస్ని బయటకు తీసి చికెన్కి ఉండే బోన్ని అలాగే ఫ్లష్ని సపరేట్ చేయండి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తిరిగి మళ్ళీ సూప్లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఎగ్ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని ఇప్పుడు మనం సూప్లోకి వేసుకుందాము. ఈ ఎగ్ మిక్చర్ని స్లోగా ఒక చేత్తో డ్రాప్ చేస్తూ మరో చేత్తో కలపాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు బాయిల్ చేసుకొని ఇందులోకి సూప్ థిక్నెస్ కోసం ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఇందులోకి వాటర్ని వేసి ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని సూప్లోకి వేసుకుందాము. మంటని లో ఫ్లేమ్లో ఉంచి జస్ట్ 1-2 నిమిషాల పాటు బాయిల్ చేయండి. ఇలా 2 నిమిషాలు మరిగిస్తే ఆల్మోస్ట్ మనకి సూప్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ సూప్ని ఇలా అయినా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి రెస్టారెంట్ టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే ఇందులోకి 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టొమాటో సాస్ని వేసి మిక్స్ చేయండి. ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ లేదా కొత్తిమీరని కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా చికెన్ సూప్ని సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, ది బెస్ట్ చికెన్ సూప్ అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ చికెన్ సూప్ని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఇక మీరు ఇన్స్టంట్ చికెన్ సూప్ జోలికి పోనే పోరు. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ టేస్టీ చికెన్ సూప్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ లైక్ చేస్తారు. ఈ టేస్టీ చికెన్ సూప్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.